టీవీ ప్రేక్షకులకి నమస్కారం చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం నల్గొండ జిల్లా వెల్వర్తి గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి తెలుగు సంస్కృత భాషల అభివృద్ధికి దశాబ్దాలుగా శ్రమిస్తున్న పుంభావ సరస్వతీ పుత్రుడు ఆచార్య రవ్వ శ్రీహరి గారు ఆయన రచనా ప్రక్రియలో భాగంగా తెలుగు భాషకు పెద్దపీట వేసి దాదాపు యాభై గ్రంథాలను తెలుగులో వెలువరించారు అలాగే అనువాదం విమర్శ సృజన నిఘంటు నిర్మాణం ఇలాంటి సాహితీ అంశాలపై తనదైన ముద్ర వేశారు శ్రీహరి గారు నిత్య పరిశోధకులు విభాషా పండితులు ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి మహామహోపాధ్యాయ బిరుదాంకితులు అయిన ఆచార్య రవ్వ శ్రీహరి గారు ఈరోజు మన కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు నమస్కారం శ్రీహరి గారు శ్రీహరి గారు సంస్కృత తెలుగు భాషల్ని అధ్యయనం చేయాలన్నది ఆలోచన మీకు అసలు ఎలా కలిగింది అదొక విచిత్రమైన పరిస్థితిలో అది జరిగింది నేను సంస్కృతం చదువుకోవడం అనేది నేను మామూలుగా మా ఊళ్ళో నాలుగవ తరగతి చదివిన తర్వాత భువనగిరిలో ఐదవ తరగతిలో చేరినాను మీ ఊరంటే వెల్వర్తి నల్గొండ వెల్వర్తి భువనగిరి మాకు దగ్గరగా ఉన్న నగరం పట్టణం అక్కడ నేను ఐదవ తరగతిలో చేరినాను ఆ ఐదవ తరగతి చదివిన సంవత్సరమే మా అమ్మగారు కాలం చేసినారు అందువల్ల ఇక నన్ను ఆ భువనగిరికి పంపి చదివించడం మా నాన్నగారికి సాధ్యం కాలేదు ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా అందువల్ల ఇక నన్ను చదువు మానేసామన్న స్థితికి వచ్చింది అప్పుడు నేను ఇక చదువుకోకుంటే వేరే మార్గం లేదనే దృష్టి నాకు అప్పుడే కలిగిందనమాట ఆ చిన్నతనంలోనే అందువల్ల ఏం చేయాలి ఏదో ఒకటి చదువుకోవాలి మొత్తం మీద చదువుకోవాలంటే డబ్బు కావాలి డబ్బేమో పంపించే స్థితిలో లేరు మా నాన్నగారు కనుక అప్పుడు యాదగిరిలో దేవస్థానం వారు ఒక పాఠశాల నడుపుతున్నారు సంస్కృత పాఠశాల అక్కడ ఉచిత భోజన సౌకర్యం ఉంటుంది ఫీజులు ఏవి ఉండవు చదువు చెబుతారు అది ఒక డిగ్రీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి డిగ్రీ అవన్నీ పరీక్షలకు రాయిస్తారు అక్కడికి వెళ్ళి ఆ ఆ పాఠశాలలో చేరాలని నాకు కుతూహలం కలిగింది అక్కడికి పోయి చదువుకుంటే మా వాళ్ళ మీద ఆర్థిక భారం ఉండదనే దృష్టితో నేను అక్కడికి వెళ్ళి చేరినాను యాదగిరిలో చేరినాను సంస్కృత పాఠశాల అది ఒక ఏళ్ళు సంస్కృతం చెప్పి ఎంట్రెన్స్ పరీక్షకు పంపిస్తారు ఉస్మాని యూనివర్సిటీ ఐదేళ్ళు అది ఎంట్రన్స్ తర్వాత నాలుగేళ్ళు రెండేళ్ళు డిఓఎల్ రెండేళ్ళు బిఓఎల్ అక్కడ డిఓఎల్ బీఓఎల్ లేదు కేవలం ఎంట్రెన్స్ వరకే ఉంది యాదగిరి రూట్లో కనుక అక్కడ చేరిన నేను ముందు మొదలు పెట్టడమే సంస్కృతంతో మొదలు మొదట సంస్కృతమే అప్పుడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అని ఇంతకు ముందు ఇక్కడ గొప్ప సంస్కృత విద్వాంసులు మహబూబు గారు వనపర్తి వారిది వారు అక్కడ పరీక్షకులు ఆ పాఠశాలకు పరీక్షకులు అనమాట ఆయన అడ్మిషన్ ఇచ్చేటువంటి అధికారం అంతా వారిది వారి దగ్గరికి వెళ్ళి కలిస్తే వారు ఆ పాఠశాలలో చేర్చుకున్నారు యాదగిరిలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి విద్యాపీఠం అని ఉంది అక్కడ ఐదేళ్ళు సంస్కృతం చాలా ఒక చక్కని పద్ధతిలో చెప్పి ఎంట్రన్స్ పరీక్షకు పంపిస్తారు ఎంట్రన్స్ అంటే ఒక పదవ తరగతి అనుకోండి పదవ తరగతి ఏళ్ళు చెప్తారన్నమాట సంస్కృతం రెగ్యులర్గా మొదటి నుంచి శబ్దాల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చెప్తారు అక్కడికి పోయి చేరిన ఇది ఉచిత విద్య కదా కనుక తర్వాత ఉద్యోగం వస్తుందా అంటే ఏదో ఒకటి రాకుండా పోదు కనుక చదువుకొని అయితే చదువుకుందామని వెళ్ళి అక్కడ చేరినాం అనమాట తర్వాత తెలుగు భాష ఎలా పెట్టారు తర్వాత హైదరాబాద్కు వచ్చినాను హైదరాబాద్లో సీతారాంబాగులో సీతారాంబాగ్ అని ఇక్కడ మల్లెపల్లి దగ్గర ఉంది అక్కడ సంస్కృత కాలేజ్ ఉంది వేదాంతవర్ధినీ సంస్కృత కళాశాల అని దాని కొంతకాలం తిరుపతి దేవస్థానం వాళ్ళు తీసుకొని దాన్ని నడిపించినారు అక్కడ మంచి శాస్త్రాలు ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు అనమాట అక్కడ ఎంట్రెన్స్ చదువుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి చేరినమాట ఇక్కడ డిపోఎల్ బిఓఎల్ అని యూనివర్సిటీ డిగ్రీల తరగతులు అన్నమాట ఎంట్రెన్స్ అయిపోయింది తర్వాత డిపోఎల్లో చేరినాం డిపోఎల్ రెండు సంవత్సరాలు బిఓఎల్ రెండు సంవత్సరాలు ఇక్కడ ఎంట్రెన్స్ వరకేమో మామూలు కోర్సు ఇక్కడ డిఓఎల్ తర్వాత ఏదైనా ఒక ఐచ్ఛిక అంశం తీసుకోవాలి సంస్కృతంలోనే ఒక ఐచ్ఛికంశం కొందరు వ్యాకరణం తీసుకుంటారు కొందరు తర్కం తీసుకుంటారు మీరు వ్యాకరణం నేను వ్యాకరణం తీసుకొని అన్నమాట అలా వ్యాకరణంలో డిఓఎల్ చేసినాను ఆ తర్వాత బిఓఎల్ చేసినాను ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో నేను బిఓఎల్ చేసినాను డిగ్రీ సంస్కృతంలో డిగ్రీ అనమాట అది అందులో మహాభాష్యం వరకు చెప్తారు ఆ వ్యాకరణంలో అదైన తర్వాత అప్పుడు సంస్కృతం చదువుకున్న వాళ్ళందరికీ ఉపాధి ఏమిటంటే హై గవర్నమెంట్ స్కూళ్ళల్లో హై స్కూళ్లలో తెలుగు ఉద్యా అధ్యాపకుడిగా ఉద్యోగం ఇచ్చేవాళ్ళు సో వివేకవర్ధినిలో మీరు అలా చేరారు తెలుగు పర్థిలో అలా నేను తెలుగు అధ్యాపకుడిగా చేరినాను అక్కడ ఒక ఐదారేళ్ళు పని చేసినాను నేను టీచర్గా నేను హై హైస్కూలు విద్యార్థులకు కూడా తెలుగు భాష చెప్పేవాడిని మెట్రికులేషన్ వరకు చెప్పేవాడిని ఈ చెప్పుకుంటూనే నేను పై చదువు చదువుకోవాలన్న కుతూహలం కలిగిన అందువల్ల నేను మెట్రికులేషన్ ఇవ్వడము ఇంగ్లీష్ చదువు ఇంగ్లీష్ చదువు చదువు బిఏ ఇవ్వడము తర్వాత ఎంఏ ఇవ్వడము ఈ చదువు వైపు విశ్వవిద్యాలయం డిగ్రీల వైపు నేను కృషి చేయడం జరిగింది మామూలుగా ఇప్పటి జనరేషన్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏంటంటే మాతృభాషను పక్కన పెట్టేసి ముందరు ఇంగ్లీష్ చదువుకు వెళ్తారు అటువంటిది మీరు సంస్కృతం మొదలుపెట్టి తెలుగు భాష ఒక భాషలో చాలా ప్రావీణ్యత సంపాదించిన తర్వాత ఇంగ్లీష్ వైపు వెళ్ళారు మీకు అక్కడ ఏ ఎటువంటి ఇబ్బంది కలగలేదా ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ కానీ నేను ఈ సంస్కృతం చదువుకుంటూనే ఇంగ్లీషు ఈ మెట్రికులేషన్ ఇవ్వడం ఇవన్నీ కూడా అభ్యాసం చేశాను అందువల్ల నాకు కొంచెం సౌలభ్యం ఏర్పడింది నాకు లక్ష్మణమూర్తి గారు అని ఒక బాల్య స్నేహితుడు ఆయన ఇంగ్లీష్లో ఇప్పుడు ప్రొఫెసర్గా రిటైర్ అయినారు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎస్ లక్ష్మణమూర్తి గారిని ఆయన విశ్వవిద్యాలయంలో ఎంఏ సంస్కృతం చదువుకునేవారు వారితో నాకు చాలా స్నేహం నా మీద చాలా అనురాగం వారికి వారి దగ్గర వెళ్ళినే ఇంగ్లీష్ చదువుకునేవాడిని ఇంగ్లీష్ చెప్పేవారు అట్లా ఈ విధంగా నన్ను ఆ మెట్రికులేషన్కు కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా వారు సమకూర్చున్నారు అనమాట తర్వాత వాళ్ళ దగ్గరనే ఇంగ్లీష్ చదువుకున్నాను నేను అట్లాగే ప్రైవేటుగా ఆంధ్ర మెట్రికులేషన్ ఇచ్చి ఒక యాభై తొమ్మిది శాతం మార్కులతో పాస్ అయినాను అప్పుడే ఇటు సంస్కృత విద్య అటు ఇంగ్లీష్ కూడా పూర్తి చేసుకున్నాను అనమాట మెట్రికులేషన్ ఇదంతా కూడా వివేకవర్ధని కాలేజ్లో మీరు తెలుగు పండితులుగా చేసినప్పుడు చేరుతూ చేసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఈ మెట్రికులేషన్ ఇవన్నీ కూడా ఉద్యోగం చేసుకుంటూ ఇచ్చినాను తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి మీరు ఎలా వెళ్ళగలిగారు తర్వాత ఇక మాకు ఒక అవకాశం ఉండేది సంస్కృతంలో బిఓఎల్ పాస్ అయినటువంటి వాళ్లకు తెలుగు ఇవన్నీ ఇచ్చుకోవచ్చు ఇంగ్లీష్ బిఏ ఇవ్వచ్చు అనే ఒక అవకాశం ఇచ్చినారు మాకు ఒక ఇంగ్లీష్ పేపర్ రాస్తే చాలు మాకు ఇంగ్లీష్ డిగ్రీ ఇచ్చేవాళ్ళు బిఏ అని ఆ విధంగా నేను అక్కడ సంస్కృతంలో బిఓఎల్ డిగ్రీ పాస్ అయినాను కనుక నాకు బిఏ ఇచ్చే అవకాశం కలిగింది అనమాట అంటే అంతకుముందే మెట్రికులేషన్ పాస్ అయినాను కనుక ఆ బ్యాక్గ్రౌండ్తో నేను బిఏ ఇంగ్లీష్ ఇచ్చి అలాగే అప్పుడు ఒక జనరల్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ ఉండేది అది కూడా ఇస్తే డిగ్రీ ఇచ్చేవాళ్ళు ఒక ఇంగ్లీష్ మాత్రం రాస్తేనేమో ఎంఏకు పర్మిషన్ అనమాట ఇట్లా సంస్కృతం బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వాళ్ళకు కూడా యూనివర్సిటీ వాళ్ళు ఒక అవకాశం కల్పించినారు మాకు ఎంఏ ఇవ్వచ్చు వీళ్ళు గొప్ప స్కాలర్స్ అనే ఉద్దేశంతో వాళ్ళు మాకు అవకాశం కల్పించారు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగంలో మీ అనుభవాలు చెప్పండి మొట్టమొదటి నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాలేదు నేను ప్రైవేట్ కాలేజీలోనే పనిచేసినాను మొదట ప్రైవేట్ కాలేజీలో పనిచేసి తర్వాత విశ్వవిద్యాలయంలో చేరినాను ముందు ఆంధ్ర శారస్త్ర పరిషత్తు ఓరియంటల్ కళాశాలలో పనిచేసినాను చాలా కాలం పనిచేసినాను ఆ తర్వాత ఈ సంస్థ ఎంఏ తెలుగు ఎంఏ ఇవన్నీ ఇచ్చిన తర్వాత విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా చేరినా సో అక్కడ మీ ఎక్స్పీరియన్సెస్ ఉస్మానియాలోని ఉస్మానియాలో చాలా బాగా జరిగిందమ్మా అంటే నేను ఇటు సంస్కృతంలో కూడా పిఓఏలు వ్యాకరణము ఇవన్నీ స్పెషలైజ్ చేసి ఉండడం వల్ల నాకు ఒక మంచి స్థానమే ఇచ్చినారనమాట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను చేరిన కొద్ది రోజులకే నాకు ఎంఏ తరగతులు కూడా ఇచ్చేటువంటి అవకాశం లభించి నాకు ఇచ్చినారు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు తెలుగు శాఖకు అధ్యక్షులుగా ఉండేవారు వారు నాకు నా మీద అనుగ్రహంతో వారు నాకు ఎంఏ తరగతులు చెప్పేటువంటి ఒక అవకాశం కూడా నాకు కల్పించిన ఆ విధంగా నేను అటు తెలుగే తెలుగు శాఖలో చేరి ఎంఏ తెలుగు విద్యార్థులకు చాలా కాలం నేను పనిచేసిన లెక్చరర్గా పనిచేసిన ఒక లెక్చరర్గా పనిచేసిన మీరు అప్పటి స్టూడెంట్స్కి ఇప్పటి స్టూడెంట్స్కి వ్యత్యాసం చెప్పగలరా అంటే తెలుగు నేర్చుకునే వాళ్ళు స్టూడెంట్స్కి అప్పటికీ ఇప్పటికీ కొంచెం దృష్టి భేదం ఉంది కొంచెం మోడర్న్ అవుట్లుక్ ఇప్పటి వాళ్ళకు వచ్చింది ఆధునిక భాషా శాస్త్రము ఇవన్నీ చదువుకునేటువంటి ప్రాచీనమైన తెలుగు విద్యార్థులకు కొంత అటువంటిది లేదు ఇంగ్లీష్తో సంబంధం కానీ ఇవన్నీ లేవు కానీ ఇప్పటి అలా కాకుండా ఇంగ్లీష్తో కూడా కొంత సంబంధం ఉండడం వల్ల వాళ్ళు కొంత ఆధునికంగా కూడా కొంత అభివృద్ధి చెందడానికి వీలు కలిగిందమ్మా శ్రీహరి గారు పాణిని అష్టాధ్యాయికి పతంజలి మహాభాష్యాన్ని రాశారు దాని మీద మీరు అధ్యయనం చేశారు అవును దాని గురించి వివరంగా చెప్పండి నేను సంస్కృతంలో ఒక పద్ధతి ఉందమ్మా సంస్కృతం అంటే అందరూ సంస్కృతమే చదువుతారు కానీ దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రాన్ని స్పెషలైజ్ చేస్తారు కొందరు వ్యాకరణం స్పెషలైజ్ చేస్తారు కొందరు తర్కం స్పెషలైజ్ చేస్తారు కొందరు మీమాంస స్పెషలైజ్ కొందరు వేదాంతం చేస్తారు ఫిలాసఫీ ఈ విధంగా నేను ముఖ్యంగా వ్యాకరణం స్పెషలైజ్ చేసినాను సంస్కృతం చదువుకునేప్పుడు వేదాంగాలలో ఆ రంగాలు వేదానికి వేదంగాలలో వ్యాకరణం మొట్టమొదటి అంగం చాలా ప్రధానమైనటువంటి అంగం షడంగాలలో ఒకటి ఆ వ్యాకరణం అధ్యయనం అన్నమాట మొట్టమొదటగా కనుక ఆ వ్యాకరణం వల్ల నాకేమైందంటే ఈ మహాభాష్యము ఇవన్నీ కూడా చదువుకునేటువంటి ఒక అవకాశం కలిగింది వ్యాకరణంలో మహాభాష్యంతం వ్యాకరణం అని అంటారు బాధాంతం తర్కం అంటారు తర్కంలో బాధం అని బాధ అని ఒక గ్రంథం ఉంది అంతవరకు చదువుకున్నాడు అని అంటారు మహాభాష్యాంతం చదువుకున్నారు పతంజలి మహాభాష్యం రాసినాడు అలా పతంజలి కృతం అయిన భాష్యమునకే పరిఢవిల్లును మహాభాష్య పదము మహాభాష్యం అనేది శంకరాచార్యుల వారు రాసినారు భగవద్ గీతకు బ్రహ్మ సూత్రాలకు రాసినారు కానీ మహా అనే భాష్యం పదం ఉంది చూడండి ఆ మహాభాష్యం అనే పదము కేవలము పాణిని రాసిన వ్యాకరణానికి రాసిన భాష్యానికే మహాభాష్యం అని పేరు ఇక వేరే ఏ భాష్యాలకు శాంకర భాష్యం ఉంది రామానుజ భాష్యం ఉంది మాధ్వాచార్య మధ్వాచారల భాష్యాలు ఉన్నాయి ఇవన్నీ వేదాంత విషయాలు కానీ వీటికి మహాభాష్యం అనే పేరు లేరు మహాభాష్యం అనే పేరు ఒక పతంజలి రాసినటువంటి పాణిని పాణిని వ్యాకరణానికి రాసినటువంటి వ్యాఖ్యానానికే మహాభాష్యం అని పేరు శ్రీహరి గారు మీరు మెయిన్ మీద ఏంటంటే వ్యాకరణం మీదే మీరు ఎక్కువ దృష్టి పెట్టారు దాన్ని అధ్యయనం చేశారు శ్రీహరి వ్యాకరణ పద కోసం అని కూడా మీరు రాశారు దాని గురించి చెప్పండి సంస్కృతంలో వ్యాకరణ గ్రంథాలలో అష్టాధ్యాయి చాలా ప్రధానమైనటువంటి గ్రంథం పాణిని రచించినటువంటి అష్టాధ్యాయి ఎనిమిది అధ్యాయాలు కలిగిన గ్రంథం ఒక్కొక్క అధ్యాయంలో నాలుగు పాదాలు ఉంటాయన్నమాట ఇది అసలు మొత్తం వ్యాకరణ గ్రంథం ప్రధానమైనటువంటి గ్రంథం దీనికే మహాభాష్యం అనేది పెద్ద వ్యాఖ్యాన గ్రంథం సంస్కృతంలో మహాపా భాష్యం పాఠయే మహారాజ్యం పాలయేత్ అని ఒకటి రాజ్యాన్నైనా పరిపాలించాలి మహాభాష్యాన్నైనా పాఠం చెప్పాలి అని మహాభాష్యాన్ని పాఠం చెప్పడం అనేది ఒక మహారాజ్యాన్ని పరిపాలించినంత ఆనందాన్ని ఇస్తుంది అని అదొక ఆ సూక్తి వచ్చిందనమాట అలాంటి గొప్ప వ్యాఖ్యాన గ్రంథం మహాభాష్యం మనకు అనే ప్రతి భగవద్గీతలకు బ్రహ్మ సూత్రాలకు వీటన్నింటికి భాష్యాలు ఉన్నాయి శంకరాచార్యులు వ్యాఖ్యానాలు ఆచార్యాలు ఆచార్యులు రచించినటువంటి కానీ ఏ వ్యాఖ్యానాన్ని కూడా మహాభాష్యం అనే పేర్లు మహా అనే పేరు రాలేదు కేవలము పతంజలి వ్యాకరణ సూత్రాలకు రచించినటువంటి భాష్యానికే మహాభాష్యము అనే పేరు వచ్చింది అలా పతంజలి కృతంబైన భాష్యమునకే పరిడవిల్లును మహాభాష్య పదము అని తిరుపతి వెంకటకౌరులు ప్రశంసించిన అంటే పతంజలి సంస్కృత సువ్యాకరణ సూత్రాలు రాసినటువంటి ఆ వ్యాకరణానికే ఆ వ్యాఖ్యానానికే మహాభాష్యం అనే పేరు వచ్చింది కానీ ఇక దేనికి కూడా శంకరాచార్య వారు మధ్వాచార్యుల వారు ఎంతోమంది ఈ భాష్యాలన్నీ రాసినారు కానీ మహా అనే పదము ఒక్క పతంజలి పతంజలి గారికి దీనికి ఇంకా వేరే వాటిని అని అనవు మీరు వ్యాకరణ పద కోసం రాశారు వ్యాకరణ పద కోసం అంటే వ్యాకరణంలో వచ్చేటువంటి పదాలన్నింటికి అది నిఘట్టు ఇప్పుడు వ్యాకరణానికి సంబంధించినటువంటి ఒక పదం ఉంది దానికి ఏమిటి ఎక్స్ప్లెనేషన్ అంటే దాంట్లో చూసుకుంటే తెలుస్తుంది ఇప్పుడు ప్రత్యయము అంటాం ప్రత్యయం అంటే ఏమిటి అని ఉంటుంది ప్రకృతి అంటే ఉంటుంది ఇలా వ్యాకరణానికి సంబంధించినటువంటి సందేహాలను తొలగిస్తుంది అనమాట వ్యాకరణ పదకోశం వ్యాకరణ ఇప్పుడు సాహిత్య పద కోసం ఉందనుకోండి సాహిత్యానికి సంబంధించినటువంటి పదాల కోశం అది వ్యాకరణ పదకోశం ఆ వ్యాకరణానికి సంబంధించినటువంటి పదాల యొక్క కోశం అనమాట దీని తర్వాత మీరు పదకోశం అనే వచ్చింది కాబట్టి సంకేత పదకోశం అని కూడా రాశారు తెలుగు భాష పైన ప్రాచీనమైన సాహిత్యం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది సంస్కృత సాహిత్యం యొక్క ప్రభావం సంస్కృతంలో అనేక శాస్త్రాలు ఉన్నాయి తర్క శాస్త్రం ఉంది వేదాంత శాస్త్రం ఉంది వ్యాకరణ శాస్త్రం ఉంది వీటికి సంబం సంబంధించినటువంటి ఎన్నో పదాలు ఆయా శాస్త్ర గ్రంథాలలో ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు మన అష్టైశ్వర్యాలు అంటాం అలాగే షడ్గుణాలు అంటాం ఇలా సంఖ్యలతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని సాంకేతిక పదాలు ఉంటాయి హరిషడ్ వర్గాలు హరిషడ్ వర్గాలు అని ఉంటాయి ఇలా అంటే సంఖ్యాపదం ఉంటుందంట హరిషడ్ వర్గం శత్రువులు ఆరుగురు శత్రువులు మనిషికి లోపల ఉండేటువంటి శత్రువులు బయట శత్రువులు వేరే ఉంటారు వేల మంది కానీ అంతఃత్రువులు ఆ కామక్రోధ లో ఇవి ఇంకొకటి మనకు కూర్చాల్సిన అక్కర్లేదు ఇవి మనలోనే ఉంటాయన్నమాట అవి అంతఃశ్రువులు ఇవి ఇలాంటి పదాలు ఎన్నో ఉంటాయి మనకు అంటే సంఖ్యతో కూడిన సంఖ్యతో కూడిన పదాలు చతుర్గుణాలు ఇలాగే నవద్రవ్యాలు నవగ్రహాలు నవగ్రహాలు పురాణాలు ఇలా ప్రతి శాస్త్రానికి సంబంధించినటువంటి ఇలా పదాలు ఉంటాయి కొన్ని సాంకేతిక పదాలు సంఖ్యలతో ప్రారంభమయ్యే పదాలు ఇప్పుడు అష్టాదశ పురాణాలు అనగానే ఏమిటో మనకు వెంటనే తెలియదు కదా అవి ఏమిటి అనేది చూసుకోవడానికి ఒక నికట్టు అష్టాదశ పురాణాలు ఏమిటి రాస్తున్నారు దాంట్లో ఉంటుంది అంటే సంఖ్యాపరంగా ఉన్న పదాల పదాలకి వివరణ మీ సంకేత ఉంది ఓకే సంకేత సంఖ్యాపదమే సంకేత పదం వీటి తర్వాత మీరు మనం పదకోశాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అన్నమయ్య పదకోశం అంటే ముఖ్యంగా ఒక కూచిపూడి నర్తకిగా నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే మేము చాలా అన్నమాచార కీర్తనలు కూచిపూడి నృత్యంలో చేస్తూ ఉంటాము మాకేంటంటే మేము చేసేటప్పుడు అభినయించాల్సిన అవసరం వచ్చినప్పుడు అక్కడక్కడ కొంచెం ఇబ్బంది మేము ఫీల్ అవుతాం ఎందుకంటే కొన్ని పదాలకి మాకు అర్థాలు తెలియదు సో వేటూరి ప్రభాకర శాస్త్రి గారి తర్వాత రవ్వ శ్రీహరి గారు అన్నమయ్య పద కోసం మీద చాలా అధ్యయనం చేశారు దాని గురించి చెప్తారా అన్నమయ్య తెలుగులో అచ్చ తెలుగు భాగం బాగా ఉంది అంటే తెలుగుదనం ఇప్పుడు ప్రబంధాలు ఇవన్నీ ఉన్నాయి కానీ వాటిల్లో కొంచెం తెలుగుదనము తక్కువగా ఉంటుంది సంస్కృతం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే అది మన మాండలికం కాదంటారు కడప జిల్లా మాండలికం కాదంటారు మాండలికమే మాండలికమే కానీ ఆ మాండలికానికి ఒక కావ్యత్వ గౌరవం కలిగించినాడు ఆ మాండలికాన్ని వాడుతూనే తన ప్రతిభ చూపించినాడు ఆయన మాండలికంలో చూపడం చాలా గొప్ప విశేషం ఇంకా అన్ని ప్రాంతాల వాళ్ళను ఆనందపరచాలి ఇప్పుడు ఇది ఒక ప్రాంతపు భాష ఒక ప్రాంతపు భాషనే ఆయన తీసుకొని అవలంబన చేసుకొని ఆయన ఇన్ని వేల కీర్తనలు రచించి లోకాన్ని అంటే సామాన్య విషయం సామాన్యమైనటువంటి విషయం కాదు దానికి మీరు అంటే ఒక నిఘంటువుగా ఒక అంటే ఒక అర్థాలు చెప్పారు చెప్పినాను అది ఏమిటంటే అవసరం అది ఎందుకంటే అది రాయలసీమ మాండలిక పదాలు చాలా అంటో ఎక్కువగా ఉన్నాయి కడప మాండలికం పదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ పదాలకు మనకు అర్థం తెలియకపోతే ఆయన ఏ అర్థాన్ని ఉద్దేశించి రాసినాడు అనేది మనకు తెలియదు అవును అందువల్ల ఆయన ఏ అర్థాన్ని ఉద్దేశించి అది రాసినాడు అనేది మనకు తెలియాలి అందుకోసమే ఆ పదాలకు ఆ నిఘంటూ రాసినాను నేను అన్నమయ్య పదాలకు ఇది చాలా యూస్ఫుల్ అండి మా జనరేషన్కి ఏ జనరేషన్కైనా నాకు ఒక కీర్తన గుర్తుకొస్తుంది ఇప్పుడు సడన్గా పిడికెట్ట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు అంటాడు ఆ పెడమరలి అన్న దానికి మాకు అర్థం తెలిసేది కాదు అభినయం చేసేది అసలు అంటే దాని అర్థం ఏమంటో చెప్పగలరా పెడమరలి నవ్వేని పెడవైపు మరలం అంటే ఇలా పక్కకి వాడు అంటే ఇటు అటు రెండు వైపులా వేసినాడు సో పెడమరి అంటే పక్కకి తిరిగి పెళ్లి కూతురుగా నవ్వింది అలమేలు చాలా గొప్ప సాహిత్యం తెలుగు పదాల యొక్క వాడుక మనకు బాగా కనిపిస్తుంది అనమాట అవి వాడుకలో నుంచి పోయినాయి ఎక్కువగా ఆ అన్నమయ్య వాడుకలో నుంచి పోయిన పదాలన్నింటికి స్థానం కల్పించాడు తన ఈ కీర్తన ఇప్పటి కడప జిల్లా వాసులు ఇలాంటి మాండలిక పదాలు ఉపయోగం కొన్ని వాడుకలో ఉంటాయి కొన్ని వాడుకలు అది ప్రతి ప్రాంతంలో ఉంటాయి ఉంటాయి కానీ క్రమంగా వాడుక తగ్గుతుంది వాటిది అది రచయితలు ఎక్కువ ఆడకం ప్రారంభించినట్టయితే అవి ప్రచారంలోకి వస్తాయి బాగా తమరు నల్గొండ జిల్లా వాస్తవ్యాలు తెలంగాణ మాండలికాలు తెలంగాణలో చాలా మాండలికాలు వాటి మీద ఏమైనా అధ్యయనం చేశారా మీరు తెలంగాణ పైన ఒక నేను రెండు మూడు పుస్తకాలు రాసినాను తెలంగాణలో అనేక పదాలు ఉన్నాయి మాండలిక వ్యవహారంలో ఇప్పటికీ జన వ్యవహారంలో చాలా ఉన్నాయి అవి కొంచెం వాడడానికి కొంచెం జంకడం కనిపిస్తుంది మనకు మాండలికాలను ప్రయోగించడంలో జంకవలసినటువంటి అవసరం లేదు రచనల్లో ప్రయోగించడం కొంచెం జంకితే జంకొచ్చు కానీ మనం మాట్లాడడానికి జంకాల్సినటువంటి అవసరం లేదు అది సహజంగా మాటల్లో ఉన్నటువంటివి వ్యవహారంలో ఉండేటువంటివి నలిగినటువంటి పదాలే కానీ మాండలికాలకు ఒక విధమైనటువంటి అంటే చూపు చిన్న చూపు చిన్న చూపు కలిగిందన్నమాట కానీ ఈ కాలంలో అన్నమయ్య మొదలైనటువంటి వాళ్ళ కౌల రచనలు వ్యాప్తి కావడంతో ఈ మాండలిక పదాలకు వీటికి బాగా ప్రచారం ఇది లభించింది నిఘంటువు అంటే మనకి సూర్య రాయాంధ్ర నిఘంటువే ప్రామాణికంగా తీసుకుంటాం తెలుగులో ఆ తర్వాత వచ్చిన శ్రీహరి నిఘంటువు చాలా పాపులర్ అయింది దానికి మీరు అంటే ఆ నిఘంటువు రాయాలి అనే ఉద్దేశం మీకు ఎలా కలిగింది అంటే నాకు మొదటి నుంచి నిఘంటువుల అధ్యయనం అంటే చాలా ఒక హాబీ ఇష్టం ఎందుకంటే అసలు నా సంస్కృతం చదువు మొదట ప్రారంభమైంది నిఘంటువుతోనే సంస్కృత అధ్యయనంలో అమరకోశముతో మొదలవుతుంది సంస్కృతం నేర్పడం అమరకోశం అంటే ఏమిటి అదో డిక్షనరీ శబ్ద నిఘంటు ఎక్కడైనా నిఘంటువులు చెప్పడం మొదలు ఉందా ఏ భాషలోనైనా ఇప్పుడు ఇంగ్లీష్లో నిఘంటువు చెప్తారు నేను నేర్చుకోరా అంటే నువ్వు నిఘంటువు చదువుకో అంటారా కానీ సంస్కృతంలో ఏ నేర్పుతారు ఆ నిఘంటువు నేర్ నేర్పుతారు మొదట అమర కోశం నేర్పుతారు ఆ అమర కోశంలో ఏముంటాయి ప్రతి పదానికి ఒక అర్థంలో ఎన్ని పదాలు వాడతారు అనేది ఉంటుంది ఓకే ఇప్పుడు ఒక ఒక అర్థంలో సింహం ఉంది సింహానికి ఏమేమి పదాలు ఉంటాయి పర్యాయ పదాలు పర్యాయ పదాలు అవన్నీ చెప్తాడా సింహో ముగేంద్ర పంచాస్య హరియక్ష కేసరి హరి సింహ మృగాస్య పంచాస్య కేసరి హరి అని ఇలా ఈ పదాలన్నీ ఇలా శ్లోకాలల్లో ఉంటాయి కంఠస్థం చేస్తే మనం సింహానికి ఎన్ని పేర్లు ఉన్నాయో మనకు వచ్చేసేస్తాయి మొత్తం పదాలన్నీ వచ్చేసేస్తాయి స్వరవ్యయం స్వర్గనాక త్రిదివ త్రిదశాలయా స్వహ స్వర్గలోకానికి పేర్లు ఇవి స్వరవ్యయం స్వర్గ లోక స్వరవ్యయం స్వర్గలోక ఇలా వరుసగా ఆ స్వర్గానికి పేర్లు అన్నీ చెప్తాడు అమరా నిర్జరా దేవా అమరులు నిర్జరులు దేవతలు ఇవన్నీ దేవతల పేర్లు అవి నేర్చుకుంటే ఆ పర్యాయ పదాలన్నీ మనకు వచ్చేసేస్తాయి చిన్నతనంలోనే అంటే ముందు సంస్కృతంలో నిఘంటువు మీద అధ్యయనం చేసిన తర్వాతే సబ్జెక్ట్ మొదట నిఘంటువులు నేర్పుతారు అలాగే తెలుగు మీరు శ్రీహరి నిఘంటు అన్నది తెలుగు మీద తెలుగు భాష మీద తెలుగు దాన్ని మీరు ఎలాగ సంస్కృతం నుంచి అంటే సంస్కృతం స్ఫూర్తిగా ఎలా రాయగలిగారు నిఘంటు రచన అనేది స్ఫూర్తి సంస్కృతం కానీ భాష తెలుగు నిఘంటు అది అయితే తెలుగులో నిఘంటువులు మొదట సంస్థంలో మాదిరిగా సంస్థంలో శ్లోకాలలో ఉన్నట్టే తెలుగులో పద్యాలల్లో ఉండేవి ఓకే ఆ పద్య నిఘంటువులన్నీ కూడా మనకు ఆధునికంగా ఆధునికులు ఉపయోగించుకోవడానికి వీలుగా వాటిని మనం ఏం చేసినాము అకారాధిక్రమంలో రాసిన అంటే ఇంగ్లీష్ పద్ధతిలో రెఫరెన్స్ అక్షరాల ప్రకారంగా ఆ ఆ ఇఈ అని వేసి ఆ ఒక్కొక్క అక్షరంతో ప్రారంభమయ్యే పదాలన్నింటినీ కూడా అందులో ఇచ్చుకుంటూ పోయినామనమాట కానీ సంస్కృత నిఘంటువులు అట్లా కాదు ప్రాచీనమైనవి అవి కేవలం కంఠస్థంగా చేయాల్సిందే ఇందులో మీరు దాదాపుగా ముప్పై ఐదు వేల కొత్త తెలుగు పదాలు వాడారని దాన్ని ఇంట్రడ్యూస్ చేశారని చెప్తారు వాటి గురించి చెప్పండి నిఘంటు నిర్మాణం అనేది ఒక పెద్ద పని అవును జీవితకాలం సరిపోదు సరిపోదు అనేక నిఘంటువులను పోగు చేసుకుని వాటిల్లో ఉన్నటువంటి పదజాలాన్ని అంతా కూడా ఆధునికమైనటువంటి పద్ధతులు అవన్నీ ప్రాచీనమైన పద్ధతులు ఉన్నాయి అంటే పద్యాలల్లో వాటిల్లో పర్యాయ పదాలుగా ఉన్నాయి ఇప్పుడు మనకు పదానికి అర్థం ఉండదు అక్కడ ఆ అర్థంలో ఎన్ని పదాలు వాడొచ్చో చెప్తాడు ఆ నిఘంటులలో ఇప్పుడు మనుష్యునికి ఎన్ని పేర్లు అంటే చెప్తాడు అమరి కోసంలో మనుష్య మానుష మర్త్యాహ మనుజ మానవా నరా మనుష్యునికి కావలసిన పేర్లన్నీ ఓ ఇరవై ముప్పై ఉంటాయనుకోండి అన్నీ ఒక చోట చెప్తాడు ఇప్పుడు మీరు మీ నిఘంటువులో ముప్పై ఐదు వేలు దాదాపుగా తెలుగు కొత్త పదాలని రాశారని చెప్తారు ఆ ఐడియా మీకు ఎలా వచ్చింది ముప్పై పదాలు అంటే నేను ఈ నిఘంటువులు రెఫర్ చేసుకునేప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఆయా గ్రంథాలు చదివేపుడు మనకు అందులో చేరనటువంటి పదాలన్నీ కూడా నేను అందులో నోట్ చేసుకునేవాడిని ఆ నిఘంటువులో ఏ పదం లేకపోతే ఆ పదం అక్కడ రాసుకునేవాడిని ఇట్లా నేను చాలా ఏళ్ళు రాసుకున్నాను అన్నమాట దాంతో ఒక మెటీరియల్ నాకు ఒక సిద్ధమైపోయింది దాంతో ఇక ఇతర నిఘంటువుల యొక్క సహాయంతో నేను ఆ నిఘంటువును సిద్ధం చేసినాను తెలంగాణలో చాలా మాండలికాలు ఉన్నాయి అయితే ఈ మాండలిక భాషలన్నిటినీ దగ్గర కూర్చి వాటి మీద ఒక నిఘంటువుగా తయారు చేసే ఆవశ్యకత ఉందంటారా ఉందమ్మా ఉంది ఇప్పుడు మాండలికాలలో సహజత్వం ఉంటుంది మాండలిక పదాలలో కృత్రిమత కనిపించదు సహజత్వం ఉంటుంది చాలామంది మాండలికాలను ప్రయోగిస్తూ ఉన్నారు మాండలికాలను వాడితే తప్పని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ తప్పు కాదు అది వాడుకల్లో లేకపోవడం వల్ల పోతుంది మాండలికాలను వాడుకోకపోవడం వాడడం తప్పు కాదు అయితే కొంతకాలం అవి ప్రచారంలోకి రావాలి వాటిని వాడుతూ ఉంటే క్రమంగా అవి ప్రచారంలోకి వస్తాయి జన వ్యవహారంలో ఉన్నాయి కానీ రచనల్లో వాటిలో కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట అవి రచనల్లోకి మనం కూడా తీసుకొచ్చినట్టు అందువల్లనే మాండలికాలలో కూడా కథలు నవలలు వచ్చినాయి పూర్వంకి దక్షిణామూర్తి గారు వీళ్ళందరూ మాండలికాలల్లో రచనలు చేసినారు అంటే ఒక అందులో ఒక సహజత్వం కనబడుతుంది మాండలిక రచన ప్రకృతికి దగ్గరగా ఉంటుంది దగ్గరగా ఉంటుంది తర్వాత అలాంటి అంటే అలాంటి ప్రయోగాలు చేసే దిశగా మీరు ఏమన్నా చేశారా చర్యలు తీసుకున్నారా అంటే నేను రచనలు చేయలేదు వాటికి కావలసినటువంటి నిఘంటువులు ఇవి ప్రిపేర్ చేసినాను మాండలిక పద కోశాలు మాండలిక పద కోసాలు నల్లగొండ జిల్లా మాండలిక పద కోసం నల్లగొండ జిల్లాలో ఉన్న మాండలిక పదాలన్నీ ఒక కోశం తయారు చేసిన అట్లాగే చాలా జిల్లాలకు ప్రత్యేకించి వచ్చినాయి ఎట్లా మహబూబ్ నగర్ జిల్లా మాండలిక పద కోసం ఇలా ఒక్కొక్క జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి కోశాలు కూడా వచ్చినాయి వస్తే అప్పుడే సమగ్రమైనటువంటి ఒక నిఘంటు వస్తుంది తయారవు మాండలికాలు వాడకూడదనే నియమేం లేదు మాండలికాలను వాడడం అనేది కొంచెం తక్కువగా ఉంది అలాగే మీరు గుర్రం జాషువా గారి గబ్బిలం ఫిర్దౌసి వేమన శతకాలు సంస్కృతంలో రాశారన్నారు వాటి గురించి చెప్పండి సంస్కృతంలో ఉన్నటువంటి రచనలు తెలుగులోకి తేవడము తెలుగు రచనలు సంస్కృతంలోకి రాయడము ఇదంతా నాకు ఒక హాబీగా ఏర్పడింది అన్నమాట ఆ దానితో నేను తెలుగులో ఉన్నటువంటి రచనలను కూడా సంస్కృతంలో నేను రచించ ప్రయోగాలు చేసినాను ఉదాహరణకు ఫిరదౌసి అలాగే గబ్బిలం గబ్బిలం తర్వాత నారాయణ రెడ్డి గారి పదులు ఇలా సంస్కృతంలోకి అనువదించినాను తర్వాత మంచి రిసీవ్ కూడా చేసినారు శ్రీహరి గారు మీరు వేమన శతకాన్ని సంస్కృతంలోకి అనువదించారు అవునమ్మా కొన్ని సంస్కృతంలో మీరు రాసిన వేమన పద్యాలు చెప్తారా అన్నదానం గురించి చెప్తున్నాడు అన్నదానమేవ దానేషు మహాదివ నాస్తి మాతురేవ ఘనతరాపి నాస్తి గురుతరోపి గురువరాధి హోపి విశ్వదాభిరామ విధి వేమ విశ్వదాభిమ ఇది మకుటం దాన్ని విశ్వదాభిరామ విద్ది వేమ వినురా అంటే విద్ధి గుర్తించు తెలుసుకో అని అన్నాడు అల్పమనుజేవ భక్తి సాడంబరం సజ్జనస్తు వక్తి ధ్వనతి హేమ కిన్ను కాంస్యలోహం యథ విశ్వదాభిరామ విద్ధి అల్పమనుజ ఏవ భక్తి సాడంబరం అల్పమనుజుడే ఆడంబరంగా పలుకుతాడు అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను సజ్జనస్తు వక్తి మృతుతయైవ ధ్వనతి హేమ కిన్ను కాంస్యలోహం యత హేమ కాంస్యలోహం యత ధ్వనతి కిం విశ్వదాభిరామ విద్ధి వేమ కంచు మ్రోగినట్లు కనకంబు శ్రీహరి గారు మన నిత్యం వాడే తెలుగు భాషలో అపప్రయోగాల గురించి పుస్తకం రాశారు దాని గురించి చెప్పండి నేను నిత్యము తెలుగు పేపర్ చదువుతుంటాను ఆ తెలుగు పేపర్లో చాలా పదాలు కనిపిస్తూ ఉంటాయి తప్పు పదాలు ఇవన్నీ నా దృష్టికి వచ్చినాయి అంటే వాడుతున్నాము కానీ ఏమని తెలియదు ఇటు ఆ సంస్కృతం యొక్క ప్రభావం ఏమో మనకు తెలియకుండా కొట్టొస్తుంది ఎవరు రాయమంటున్నారు ఎవరు రాయమనడం లేదు అవి రాయకపోతే తప్పులు కావు కదా మనం ప్రయోగించం కానీ రాస్తున్నాం అది ఎందుకు రాస్తున్నాం అంటే మనకు తెలియదు నా ఉద్దేశం ఏంటంటే సంస్థ పదం ఎందుకు రాయాలి దాన్ని తప్పుగా ఎందుకు రాయాలి ఎందుకు రాయాలి సంస్థ పదం రాయకండి తప్పు రాయకండి ఉదాహరణలు చెప్తారా అయితే నాకు భాషలో చాలా పదాలు అట్లా కనిపించినాయి చాలా పదాలు ఎన్నో పదాలు అంటే అది పుస్తకానికి తగినంత మెటీరియల్ దొరికింది దానికి ఇప్పుడు మనము పాఠశాలకు వెళితే ప్రశ్నాపత్రం ఇస్తారు ప్రశ్నాపత్రం అంటాడు ఈ ప్రశ్నాపత్రం ఏమిటి ప్రశ్న అనే పదం ప్రశ్నపత్రం ప్రశ్నపత్రం కదా ప్రశ్న ప్రశ్నపత్రం ఈ ప్రశ్నపత్రం ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చిందో వచ్చింది అంతే ఎందుకు వచ్చింది చెప్పేవాళ్ళు లేరు ఎందుకు వాడకూడదు అని చెప్పేవాళ్ళు లేరు వాడుతుంటారని వాడు ఎందుకు వాడకూడదు అంటే తెలియదు అంటే తెలియకపోవడం వల్ల కూడా వాడదు ఇది ఇందువల్ల తప్పు కనుక మీరు వాడకూడదు అంటే కొంచెం శ్రద్ధ ఉంటుంది ఇప్పుడు సంస్కృతంలో ఎట్లా ఉంటుందంటే కొన్ని స్త్రీలింగ శబ్దాలు ఉంటాయి ఆకారాంతాలుగా విద్య విద్యాభ్యాసము విద్యా దీర్ఘం అనమాట ఆ శబ్దం సంస్కృతంలో కనుక విద్యతోటే ఉంటాయి విద్య అని ఉండదు సమాసం చేసినప్పుడు కనుక ప్రశ్నపత్రం అనే ఉంటుంది కానీ ప్రశ్నపత్రం అని ఉండదు ప్రశ్న అంటే ఉంటుంది ఇప్పుడు పుత్రులు అన్నట్టు ఉండాలి భార్య అనే శబ్దం స్త్రీలింగం భార్య శబ్దం ప్రశ్న శబ్దం లేదు కదా లేనప్పుడు అవుతుంది అసహజం కానీ చాలా అసలు ఇది ఎవరికి తెలియదు అందరం యూజ్ చేస్తున్నాం విపరీతం అంటే అది ప్రశ్న శబ్దం అని ఉంటుంది ప్రశ్న కాదు అనేది తెలియాలి నాకు ఒకసారి నారాయణ రెడ్డి గారు మామూలుగా వేదిక మీద మనం అవార్డు ప్రధానం అంటారు వీళ్ళు ప్రధానం చాలా సార్లు వారు కరెక్ట్ చేస్తారు అర్థం లేదు ఇవ్వడం అనే అర్థం లేదు ఇలా మీలాంటి వాళ్ళు నాకు తెలిసి ముందుకు వచ్చి కొంచెం గట్టిగా చెప్తే మన వాళ్ళు ఎలా బాగుపడతారు అంటే దీనికి కొంచెం ఆ సంస్కృత పదాల యొక్క ప్రయోగం అది తెలిసి ఉండాలి అంతే పెద్ద పాండిత్యం అక్కర్లేదు ప్రశ్న శబ్దం ఉండదు కదా మనం ఎక్కడైనా ప్రశ్న అని వింటున్నామా పదంలో అంటే మనకు ఇదివరకు ఆ ప్రయోగాలు కూడా మనకు ప్రమాణములు అన్నమాట కరెక్ట్ అదే ఇప్పుడు ప్రశ్నాని దీర్ఘంతో ఎక్కడన్నా మనకు వినబడుతుంటే అది వాడుతున్నామంటే మన అర్థం ఉంది అది వినబడినే పదాన్ని మనం ప్రశ్నపత్రం అని ఎట్లా రాస్తాం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగంలో ఎడిటర్గా కూడా ఆ అనుభవాలు చెప్తారా తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను ఈ ఉన్నప్పుడు అన్నమయ్య నిఘంటు ఒకటి చేపట్టడం చాలా ప్రధానమైనటువంటి అంశం అన్నమయ్య నిఘంటు దేవస్థానంలో ఉన్నప్పుడే అది ప్రారంభించడం అంతకుముందు కూడా ఇక్కడ చేసిన అన్నమయ్యలో ఉన్న అనేక పదాలకు అర్థం చెప్పగలిగేటువంటి భాగ్యం నాకు కలిగింది నిజంగా అది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం వాడుకలో ఉన్నటువంటి పదాలు మామూలు పదాలను కూడా అన్నమయ్య వదిలిపెట్టలేదు అక్కడ అతి చాలా సహజమైనటువంటి పదాలను కూడా ఆయన వాడినాడు పెద్ద ఆయన దీర్ఘ దీర్ఘ సమాసాల వైపు పోలేదు తెలుగులో అచ్చమైనటువంటి ముచ్చటైనటువంటి తెలుగులో చిన్న చిన్న పదాలు చిన్న పదాలు అలతి అలది పదాలు ఆయన వాడినటువంటి పదాలు అలాంటి పదాలతో అంత ముగ్ధ మనోహరమైనటువంటి భావాన్ని వెలబ వెలిబుచ్చడం అనేది చాలా గొప్ప విషయం చాలా కష్టం కూడా కష్టం కూడా అవును తిరుమల తిరుపతి సంస్కృత విద్యాపీఠం వారు మీకు మహామహోపాధ్యాయ బిరుదాన్ని ప్రదానం చేశారు ఆ విశేషం గురించి చెప్పండి మహామహోపాధ్యాయ బిరుదు ఇది మనం ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఆనరీ డాక్టరేట్ లభిస్తారు కదా ఇది ఇలా అదొక ఆనరీ గౌరవ పురస్సరంగా ఇచ్చేటువంటి అకాడమిక్ వర్క్ను దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి ఈ డిగ్రీ అన్నమాట మీకు సంబంధించి ఏ విభాగంలో ఇచ్చారు వారు నాకు సంస్కృతంలో వ్యాకరణంలో ఇచ్చినారనమాట వ్యాకరణంలో ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా చేశారు ఆ అనుభవాలు చెప్పండి ద్రవిడ విశ్వవిద్యాలయం ఒక విలక్షణమైనటువంటి విశ్వవిద్యాలయం అది మామూలు విశ్వవిద్యాలయం లాంటి విశ్వవిద్యాలయం కాదు ద్రావిడ విద్యకు వాటి యొక్క అభివృద్ధికి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా వాటిని అభివృద్ధి చేయడానికి ఏర్పడినటువంటి సంస్థ అది ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క సృష్టి వారి యొక్క మేధ నుంచి ఏర్పడినటువంటిది నిజంగా ఇక్కడి ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ అనుభవాలు చాలా కొంచెం విలక్షణమైనవనే చెప్పాలి ఇది మామూలు విశ్వవిద్యాలయంలాగా కాకుండా ఇక్కడ తక్కిన చోట ఉన్న విధంగా కాకుండా ఇక్కడ ఒక భిన్నమైనటువంటి వాతావరణంలో ఈ విద్యా విధానం జరుగుతుంది ఎలాగా ఎలాగా అంటే కంపారిటివ్ స్టడీ ద్రావిడ విద్యల యొక్క కంపారిటివ్ స్టడీ తమిళము కన్నడము మలయాళము ఇలా తెలుగు ఇలాంటివి ఉన్నాయి ఇవి విడివిడిగా ఒక్కొక్క భాష గురించి ప్రత్యేకించి కాకుండా వీటి తులనాత్మకమైనటువంటి పరిశీలన తులనాత్మకమైనటువంటి పరిశీలన ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది అన్నమాట విశ్వవిద్యాలయంలో అంటే అక్కడ మీరు ఉపకులపతిగా ఉన్న సందర్భంలో ప్రత్యేకంగా మన తెలుగు భాషకి సంబంధించి ఏదైనా ఒక వర్క్ చేపట్టారా తెలుగు భాషలో ఉన్నటువంటి ఈ మహాభారతము మొదలైనటువంటి గ్రంథాలకు వ్యాఖ్యానాలు రచించడం వ్యాఖ్యానాలు రచించడం అనే ఒక పద్ధతిని ప్రవేశపెట్టినాను అది ఇంకా ప్రారం అప్పుడప్పుడు ప్రారంభం అవుతుండింది అక్కడ ఇప్పుడు ఎంతవరకు జరిగిందో మనకు తెలియదు అది అదొకటి ప్రారంభం చేసినాను నేను ఆ సందర్భంలో మీరు భాస్కర రామాయణం వ్యాఖ్యానం రామాయణం 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 నేను నేను సిద్ధాంత గ్రంథం రాసినాను నాకు పిహెచ్ వచ్చింది దానిపై తెలుగుని మాతృభాషగా ఉన్న వారందరూ కూడా ఎందుకో ఇందాకలు అన్నట్టుగా కొంత చిన్న చూపుగా ఉంది మాతృభాషని మనం పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ ఉపయోగించడం చిన్న చూపుగా చూస్తున్నారు ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ఆ పాజిటివ్ అవుట్లుక్ డెవలప్ అవ్వడానికి పేరెంట్స్లో కానీ కళాశాలల్లో కానీ స్టూడెంట్స్లో కానీ ఎటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి తెలుగు చదువుకున్నటువంటి వాళ్లను ప్రధానమైనటువంటి స్థానాలలో నియమించడం తెలుగును అధికా అధికార భాషగా ప్రవేశపెట్టడంలో తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో వారి పాత్ర ఎక్కువగా ఉండేట్టుగా చూసినట్టయితే తెలుగు బాగా వ్యాప్తి కలుగుతుంది అంటే అధికార భాష అంటున్నారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ సరి అయిన విధానంలో నడుస్తుందా లేదా అనేది కొంచెం సందేహాస్పదంగా కనబడుతుంది ఎందుకంటే మీరు ఇది అన్నప్పుడు తమిళనాడు మనం తీసుకుంటే మన పక్క రాష్ట్రం మీరు మామూలుగా ఒక ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగితేనో రైల్వే స్టేషన్లో దిగితే కూడా ప్రతి బోర్డు తమిళల్లో తమిళల్లోనే ఉంటుంది అటువంటి చర్యలు మనకి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించాలి సో అంటే ఇంప్లిమెంటేషన్ అంటే ఇలాగ అఫీషియల్గా కూడా ఇలాంటివి కూడా చర్యలు చేయాలి చెయ్యాలి అలాగే పిల్లలలో గురువుల్లో తల్లిదండ్రుల్లో తెలుగు భాష మీద మాతృభాషగా తెలుగు భాష మీద మక్కువ పెంచాలంటే మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి అంటే మన పిల్లల్లో చిన్నతనం నుంచి తెలుగు భాష అభిమానం కలిగేట్టుగా మనం చెబుతూ ఉండాలి పిల్లలకు ఇంట్లో చిన్నతనం నుంచే వాళ్లకు పద్యాలు నేర్పించడం మంచి నీతి పద్యాలు నేర్పించడం తెలుగులోనే మాట్లాడడం ఇప్పుడు అలా కుటుంబాలల్లో చదువుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలల్లో ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడమే వ్యవహారం చూస్తున్నాం కానీ వాళ్ళు మాతృభాషలో వ్యవహారం చేసేటువంటి స్థితి కనిపించడం లేదు కనుక మాతృభాషలోనే వ్యవహారం అంతటా జరిగేట్టుగా కళాశాలల్లో తర్వాత ఆఫీసులలో ఇవన్నీ చోట్లల్లో కూడా మాతృభాషలో వ్యవహారం జరిగేట్టుగా ఉన్నట్టయితే దానికి ప్రోత్సాహం ఉంటుంది వ్యవహారం లేకుండా కేవలం ఎప్పుడు మనం మాతృభాష మాతృభాష అంటుంటే సరిపోదు అంత మాత్రంతో వ్యవహారిక భాష చేస్తేనే మాతృభాష మాతృభాష వ్యవహారంలో ఉండాలి ప్రతి అడుగు అడుగున్నా మనకు అది వినబడుతుండాలి సినిమా టికెట్ తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఇంగ్లీష్లోనే ఉంటుంది మీరు ఏది చిన్న చిన్న వ్యవహారం కూడా మనకి ఇంగ్లీష్ లేకుంటే జరగడం లేదు మన తెలుగు అంకెలు ఎవరికైనా తెలుస్తాయా తెలుగు అంకెలు నాడు ఎవరికీ తెలియవు అంటే ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగులోనే అసలు మాట్లాడేది ఇంట్లో అంతా తెలుగు మాట్లాడుకుంటారు కానీ వాడికి బయటికి పోతే ఎక్కడ తెలుగు లేనేలేదు ఎక్కడైనా పరభాషమే కానీ ఉండకూడదని కాదు కానీ దీనికి కూడా అసలు అది లేదా ప్రవేశమే లేదే తెలుగు అంకె ఎక్కడైనా కనబడుతుందా మనకు తెలుగు అక్షరాలు కనబడుతున్నాయా శ్రీహరి గారు మీ అభిరుచుల గురించి చెప్పండి ప్రత్యేకమైన అభిరుచులు ఏం లేవు నాకు ఈ చదువు తప్ప పఠనం చదువు పఠనంలోనే ఏమైనా కొన్ని అభిరుచులు వాటి గురించి నీకు ప్రత్యేకంగా ఇష్టమైనవి ఏవి పుస్తకాలు నాకు భాష అంటే ఎక్కువ ఇష్టం మాండలికాలు భాష విశేషాలు ఏదైనా కొత్త ప్రయోగం వచ్చిందనుకోండి నీకంటూ ఒక ఎక్కని పదాలు ఇలాంటి వాటి మీద నాకు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది ఏదైనా ఒక కొత్త పదం ఉందనుకోండి అది నిఘంటువులో ఉందా లేదా చూస్తాను ముందు లేకపోతే వెంటనే నోట్ చేసుకుంటాను అట్లానే చేసినటువంటి పదాల వలనే ఆ నిఘంటు వచ్చింది ఆ విధంగా సో ఇప్పటికీ అలా కంటిన్యూ చేస్తూ కంటిన్యూ చేస్తూనే ఉంటాను చాలా పెద్ద వర్క్ ఇది ఇప్పటికి కూడా నేను చేస్తూనే ఉంటాను పదాలు అంటే నిఘంటువు వ్యాకరణం కాకుండా మీకు ఇంకేమైనా ఇష్టమైన ఉన్నాయా నాకు ఎక్కువగా నిఘంటువు వ్యాకరణము ఇవే ఎక్కువగా ఇష్టం ఎక్కువగా ఇష్టం అంటే నేను చిన్నతనం నుంచి నాకు అభిరుచినది వీటిపైనే ఎందుకంటే చిన్నతనంలో అమరకోశము ఇవన్నీ చదువుకోవడం వల్లనేమో ఎందుకో నాకు ఆ శబ్దం పైన ఎక్కువగా అభిరుచి ఉందన్నమాట శబ్ద తత్వము శబ్దం స్వరూపము వీటి గురించి ఇప్పటికీ అదే కంటిన్యూ మీ కుటుంబ సభ్యుల గురించి చెప్పండి మా ఆవిడ ఉంది ఆమె పేరు అనంత లక్ష్మి మామూలుగా చదువుకున్నది నా అభిరుచులే ఆమెకు కూడా ఉండడం వల్ల ఆవిడ ఎంతవరకు చదువుకున్నారు ఆమె పెద్దగా చదువుకోలేదు కానీ సంస్కారం ఉంది చదువుకోలేదు కానీ సంస్కారం ఉంది నాకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది చదువుకున్నటువంటి వ్యక్తితో ప్రవర్తించాల్సినటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తుంది నాకు కావలసినటువంటి సౌకర్యాలు నా చదువుకు సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ ఆమె సమకూరుస్తుంది మీ శ్రీమతి గారు పెద్దగా చదువుకోలేదు అని చెప్తున్నారు మీరేమో మాకందరికి అందరి వ్యాకరణం నిఘంటోలు గురించి మీరు చదువుకున్నారు రాస్తున్నారు ప్రయోగాలు చేస్తున్నారు ఎప్పుడైనా మీ శ్రీమతి గారితో ఈ విషయాలు ఏమైనా డిస్కస్ చేయడం చేస్తుంటారా ఈ విషయాలు ఏమీ డిస్కస్ చేయాలండి ఈ పుస్తకం రాస్తున్నా అని చెప్తాను కానీ అంతే ఇంకా ఆమెకు ఈ విధమైనటువంటి అది లేదు ఎక్కువగా ఆమె చదువుకున్నది మామూలుగా నాలుగో తరగతి వరకు చదువుకున్నది తర్వాత ఏదో మామూలుగా ఇంట్లో పుస్తకాలు అవి చదువుకోవడం ఓకే మీ మిగతా కుటుంబ సభ్యుల గురించి చెప్పండి మాకు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు నా చదువులు ఎవరు చదవలేదు కానీ నా చదువు అంటే గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు ముగ్గురు కూడా చాలా నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు మా పిల్లలు ఎప్పుడు కూడా నాకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలిగనివ్వకుండా నా కాల వచ్చినటువంటి ఏవైనా సమకూర్చడానికి సిద్ధంగా ఉంటారు అనమాట అది నిజంగా నాకు ఉన్నటువంటి ఒక పెద్ద అదృష్టం అని చెప్పాలి ఎప్పుడు నా మాట వాళ్ళు తీసివేయలేదు వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ చివరికి ఇక్కడ చాలా వినయంగా ఉంటారు చెప్పింది చేస్తారు చెప్పంది చెయ్యరు చెప్పిన నా అనుమతి ఏంది ఏదీ చేయరు కూడా అదొకటి నాకు నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలి పిల్లలు అనుకూలంగా ఉండడం మీ శిష్యుల్లోని ఎవరైనా మీ వారసత్వాన్ని అంటే సాహితీ వారసత్వాన్ని పుచ్చుకున్నారా ఇట్లా సాహితీష వారసత్వం అంటే అంటే నేను చదువుకున్నంత ఒక బ్యాక్గ్రౌండ్తో వచ్చినాను ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం తక్కువ మందికి ఉంటుంది అంటే నేను సంస్కృతం చదువుకున్నాను అసలు మొదట నేను తెలుగు చదువుకోలేదు సంస్కృతం చదువుకొని మళ్ళీ తెలుగులోకి వచ్చిన నేను కనుక ఇట్లా నా మాదిరిగా మొత్తం మొదట జీవితం అంతా సంస్కృతానికి శ్రమపడి ఇట్లా వచ్చిన వాళ్ళ యొక్క సంఖ్య తక్కువ ఉంటుంది అట్లా అది ఉండాలంటే వాళ్ళు చాలా త్యాగం చేయాల్సి వస్తుంది ఈ ప్రాసెస్ లో త్యాగాలు చేశారా మీరు త్యాగాలంటే నేను ఏం చేయలేదు త్యాగం ఏం చేయలేదు అంటే ఎప్పుడైనా మీకు ఈ నిఘంటువు వ్యాకరణం తెలుగు భాష సంస్కృతం ఇవన్నీ మీరు వీటి మీద ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఏదైనా కోల్పోయినట్టు అనిపించిందా అంటే రెగ్యులర్ ఇంగ్లీష్ చదువు దానివల్ల వచ్చే లాభాలు నాకేమని అనిపించలేదు ఈ విధంగా చేయడం వల్ల నేను నాకు అనుకూలమైనటువంటి పద్ధతిలోనే నడుస్తున్నాననే ఒక నమ్మకం కలిగింది ఇష్టంగా చేశారు అంటే ఆ ఆ బే నేను ఇంకా కొంచెం ఎక్కువ చేయగలిగినాను కూడా మాతృభాష తెలుగు మీద అలాగే సంస్కృతం మీద ఎన్నో ప్రయోగాలు చేస్తూ నిరంతర అధ్యయనశీలిగా ఉన్న ఆచార్య శ్రీ రవ్వ శ్రీహరి గారు ఈరోజు మనకి ఎన్నో సాహిత్యం గురించి ఎన్నో విశేషాలు తెలిపారు వారు ఇంకా ఇలాంటివి ఎన్నో ప్రయోగాలు చేయాలని తెలుగు భాషకి సంస్కృతానికి వారి సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ గారు నమస్కారం